ఏంటయ్యా లిస్ట్ మొత్తం వచ్చిందా? వచ్చింది సార్. ఎంతమంది? సెంట్రల్ 20 మంది, స్టేట్ 40 మంది, ఎంపీ 50. ఆగో ఆగో అయ్యా, మొత్తం ఎంతమంది వచ్చారు అది చెప్పవయ్యా? 250 మంది. మన లిస్ట్? 5 గురు. నేను నా లిస్ట్ అడుగుతున్నానయ్యా. అదే 5 గురు సార్. జాగ్రత్తగా నడుచుకో, బయటెక్కడ లీక్ అవ్వకూడదు. అర్థమైందా? ఎస్ సార్. హైట్ మాత్రం కరెక్ట్ గా చూసుకో, మిగతా ఏమేనుంటే అడ్జస్ట్ చేసి పంపించాయి. ఓకే సార్. సరిగ్గా నిలబడు. 50. మనోడు చూసుకో. గాలి పిలిచు, గాలి వదిలు. వెళ్ళు వెళ్ళు. అమ్మోర్తల్లే, నువ్వే నన్ను పైకి తీసుకెళ్ళాలి. అమ్మోర్తల్ని నిన్ను పైకి తీసుకెళ్తు, నువ్వెళ్ళాలి. ఏంటి సార్, నేను బతకుండగానే పైకి పంపించాలనుకుంటున్నారా? నేను సెలెక్ట్ అవ్వాలి, ఆర్డర్ తీసుకోవాలి. నువ్వు పైకి వెళ్ళు, ఆర్డర్ మేము పంపిస్తాం. ఏంటి, ఆర్డర్ పైకి పంపిస్తారా? చెప్పే చూస్తే నన్నే పంపించేలా ఉన్నారు. సార్ ఎన్ని సెంటీమీటర్లు దూకాలి సార్? 165. నేను 180 దూకుతాను సార్. కుమార్ స్వామి పిలుస్తున్నారు, పిలుస్తున్నారు. ఎస్ సార్. సార్ 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 ఇక్కడ దూకితే అక్కడ కొలుస్తారండి. ఇదిగో ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. సర్టిఫికెట్లు కావాలా వద్దా? కావాలి. మరేంటి సంతకం పెట్టు, వెళ్ళు. కుమారస్వామి. ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇది? అర్హత లేదని రాసి ఉంది, సంతకం పెట్టేసి సైలెంట్ గా బయలుదేరు. మీరు తప్పుగా రాసి. ఏంటి సార్ ఇది? సంతకం చేయడం కుదరదు, టీసీ ఇవ్వండి సార్. పోలీసులు ఎందుకు సార్ వాడిని కొడుతున్నారు? మీరు చేతులు తప్పి వాడు ఎందుకు సార్ కొడుతున్నారు? లేదంటే రాత్రి నేను లేపేసి ఉండేవాడు తెలుసా? నువ్వు చేసి చేసుకున్నది ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ ని. వాడు నిన్ను వదిలేస్తాడా? నిన్న రాత్రి నేను లేపేసి ఉండేవాడు. అయితే నా ఫ్రెండ్ ఎత్తుకు పై ఎత్తేసి నిన్ను ఆసుపత్రికి పంపించాడయ్యా. వాడే నీ